చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కక్ష తీరలేదు. అందుకే మరో పెద్ద తలకాయి రామోజీరావుని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. పోలీసు అధికారులతో లండన్ నుంచి వచ్చిన తర్వాత సమావేశం పెట్టుకొని రామోజీని కూడా లోపలేయండి, నేను చూసుకుంటాను, కాబోయే ముఖ్యమంత్రిని నేనే అన్నట్టుగా సమాచారం. ఇంతకీ రామోజీని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4.5 సంవత్సరాల నుంచి పీకిందేమన్నా ఉందా అంటే, రాష్ట్రంలో అభివృద్ధి చేసింది లేదు, రాజధానికి దిక్కు లేదు, పోలవరం పూర్తి చేసింది లేదు, రాష్ట్ర హక్కుల కోసం పోరాడింది లేదు, ప్రత్యేక హోదా తెచ్చింది లేదు. కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు, లేదంటే ప్రతిపక్షాలలో బలమైనటువంటి గొంతుకులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరి మీద అరెస్టులు చేసి హింసించి మానసిక ఆనందం పొందుతూ ఉన్నాడు. అందులో భాగంగా తన ఫైనల్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి, రామోజీరావు గారిని అరెస్ట్ చేయాలి. ఇదే రామోజీరావు గారి కాలు పట్టుకోవటానికి ఈయనే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు. సరే, అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా, అవసరం తీరిన తర్వాత ఇంకో విధంగా ఉంటాడు. ఇతని గురించి ఏదో మాట తప్పడో మడమ తెప్పడో విలువలో విశ్వసనీయత బొక్క అని సొల్లు చెప్తారు, కానీ ఇతని జీవితంలో అట్లాంటి ఏం ఫాలో అయింది లేదనేది ఇతని జీవితం తరచు చూస్తే ఉడికని అర్థమైపోద్ది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ అయితే పూర్తయిపోయింది. అంటే పూర్తయిపోయిందంటే ఈయనేమి కేసులో నిరూపించింది లేదు, బొక్కలేదు, బట్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించగలిగాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకొని. వ్యవస్థల గురించి మనం తప్పుగా మాట్లాడటం కాబట్టి అది వేరే కథ. అయితే ఇప్పుడు ఆయన లండన్లో ఉన్నప్పుడు కదా ఇక్కడ కథ నడిపించాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు. అంటే ఆంధ్రప్రదేశ్లో అతను ప్రత్యక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించేటువంటి దమ్ము లేక విదేశాలకు పారిపోయి అక్కడ దాక్కొని ఇక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేయించాడు. ఆ తర్వాత అతని టార్గెట్ లోకేష్ గారు, రామోజీరావు గారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. రామోజీరావు గారి మీద ఏందయ్యా అంటే మార్గదర్శిలో కేసు అంట. ఏందయ్యా దాంట్లో కథ అంటే, లక్షల మంది ఉన్నటువంటి మార్గదర్శి చందాదారుల్లో ఒక్కడు కూడా ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వాల, నాకు డబ్బులు ఇవ్వలేదని కానీ, ఫ్రాడ్ చేశారని కానీ, తప్పు చేశారని కానీ, లేట్ చేశారని కానీ, ఇబ్బంది పెట్టారని కానీ, అసలు ఎటువంటి కంప్లైంటు మార్గదర్శి కంపెనీ మీద ఒక్క చందాదారుడి దగ్గర నుంచి కూడా, ఒక్క కస్టమర్ దగ్గర నుంచి కూడా లేదు. కానీ వీళ్ళకు ఉందని వీళ్ళకి అనుమానం అంట. వీళ్ళకి అనుమానం కాబట్టి ఆయన మీద కేసు పెడతారంట. సరే, కేసు పెట్టారు, ఆయన ఇంటికి పోయి విచారించారు, ఆ వీడియోలు సాక్షి వాళ్ళతో ఇచ్చి లీక్ చేపించి ఆనందం పొందారు. 85-86 సంవత్సరాల వయసులో మనిషి మంచం మీద పడుకోక నించొని డ్యాన్స్ వేస్తారా? జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ముసలోడ కూడా సరే మాట్లాడితే ముసలోడు ముసలోడు అని చంద్రబాబు నాయుడు గారి గురించి, వీళ్ళందరి గురించి అంటుంటాడు. అతని వయసు 51 వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నా బోటి కుర్రోడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ముసలోడు అనాలి. బట్ ముసలోడు అయితే ఉంది బొక్క. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కడానికి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి పోటీ పెడితే ఎవరు ముందు ఎక్కుతారో మనందరికీ తెలుసు. కాబట్టి వయసుతో కాదు ఇక్కడ సంబంధం. అయితే ఇప్పుడు రామోజీరావు గారిని అరెస్ట్ చేయాలి, లోకేష్ని అరెస్ట్ చేయాలి. లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు, లోకేష్ ఢిల్లీ నుంచి రాజమండ్రి రాగానే అరెస్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు రామోజీరావుని కూడా అరెస్ట్ చేస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే తను ఓడిపోబోతున్నాడని తనకు క్లారిటీ వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా, తనకు టార్గెట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలనేది అతని కసి, అతని టార్గెట్, అతని సైకో ఆనందం. కాబట్టి ఇప్పుడే అవకాశం. ఇంకా దీని తర్వాత 6 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఇవిడికి అర్థం కాదు. అతని పరిస్థితి ఉంది లేకపోతే అవసరమైతే బెంగళూరు ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ ప్యాలెస్ ఉంది, ఈ రెండు లేకపోతే ప్యారిస్కో, లండన్కో, కేమన్ ఐలాండ్స్కో పారిపోతాడు. బట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి అక్రమ కేసులు పెడుతూ, తను చెప్పినట్టల్లా ఆటాడుతున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వీళ్ళందరి బతుకులు ఏమవుతాయనేది జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఒక్కసారి చూసుకుంటే వాళ్ళకే అర్థమైపోద్ది. కానీ ఆ చరిత్ర అంతా చూసుకోకుండా ఇవాళ తాత్కాలిక తాయిలాల కోసం జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అని చెప్పి ఇవాళ అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో మీరు బాధ్యులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు, మీరేమైపోతారు? ఈ రాష్ట్రంలోనే ఉండాలి, ఎక్కడే ఉద్యోగం చేయాలి, ఎక్కడే వ్యాపారాలు చేసుకోవాలి, ఎక్కడే బతకాలి, మీ కుటుంబాలు ఎక్కడే ఉంటాయి? మరి ఆ రోజు మీరు వీటికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మీకు వస్తాడా? అయితే ఇప్పుడు ఈయన మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితిలో రామోజీరావుని, లోకేష్ని, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలన్నాడంట. మరి నాయన వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసామనుకో ఏమైనా నష్టమా? మేమైనా బాధపడతామా? మేమైనా భయపడతామా? ఎందుకంటే వాళ్ళిద్దరు తప్పు చేయలేదని మాకు తెలుసు. లోకేష్ గారు రాజమండ్రిలో నిలబడి నీకు సవాల్ విసిరాడు. ఏమని? నేను రాజమండ్రిలోనే ఉన్నా, నేను ఎక్కడికి పారిపోలా, దమ్ముంటే నన్ను కూడా అరెస్ట్ చేసుకుని, నేనేం భయపడేది లేదు, నాకు చట్టం మీద, న్యాయం మీద నమ్మకం ఉందని. అదేవిధంగా ఢిల్లీలో ఒక మాట అన్నాడు అర్ణబ్ గోస్వామి దగ్గర డిబేట్లో, నేషనల్ మీడియా డిబేట్లో. ఏమన్నాడు రిపబ్లిక్ టీవీలో, జగన్మోహన్ రెడ్డి డిబేట్కి వస్తే నీ ఓకేనా లోకేష్ అంటే, రమ్మను దమ్ముంటే అన్నాడు. ఎందుకంటే తప్పు చేయలేదని తనకు నమ్మకం కాబట్టి, నీ దగ్గర కూడా ఏ ఆధారాలు లేకపోయినా నువ్వు కక్ష సాధింపు కోసం ఈ కేసు పెట్టావని తెలుసు కాబట్టి ఇవాళ దమ్ముగా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. రామోజీరావు గారు కూడా విదేశాలకు పారిపోలేదే, నేను నాకు నీ ఇవాళ నీ తమ్ముడు 40 ఏళ్ళ వయసు లేకుండానే
ఇవాళ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారని భయపడి మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని కర్నూలులో ఒక ఆసుపత్రిలో పెట్టి డ్రామా ప్లే చేసి వేల మంది రౌడీల్ని గూండాలని తీసుకొచ్చి అరెస్ట్ అవ్వకుండా ప్లే చేసిన డ్రామా అందరికీ తెలుసు. ఈ డ్రామా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రామోజీరావు గారు కానీ ఎవరో ప్లే చేయట్లా, మా ఆరోగ్యాలు బాగాలేవు లేకపోతే మాకు పనులు ఉన్నాయి అందుకని మేము రాలేమని చెప్పి సొల్లు చెప్పట్లా. నువ్వు అరెస్ట్ చేస్తావని తెలిసినా, నువ్వు అక్రమ కేసులు పెడతావని తెలిసినా, అన్నీ తెలిసినప్పటికీ నీ చేతనైంది చేసుకో అని చెప్పి సవాల్ విసురుతున్నారు వాళ్ళు.